అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో 10వ వార్డులో ఆశా వర్కర్ యశోద మరియు వార్డు వాలంటీర్లు కవిత అశోకులు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్ యశోద మాట్లాడుతూ, రాయదుర్గం పట్టణంలో హౌస్ టు హౌస్ విజిట్ చేసి దూర ప్రాంతాలైన కేరళ, మహారాష్ట్ర, బెంగళూరు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇక్కడికి వస్తున్నారని, వాళ్ళకి ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అడిగి తెలుసుకుంటున్నామన్నారు. ప్రతిరోజు హౌస్ టు హౌస్ విజిట్ చేస్తూ అలా ఎవరైనా ఉంటే 15 రోజులు ఇంటిలోనే ఉండాలని చెబుతూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నామని తెలిపారు. కానీ మేము ఇంతగా చెబుతున్నా కొంతమంది చాలా సిల్లీగా తీసుకుంటున్నారని ఆవేదన వెళ్లిబుచ్చారు. కొంతమందికి ఎటువంటి బాధ్యత లేదు, విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మా శ్రమను ఎవరూ గుర్తించడం లేదని ఎస్ఐ వాళ్లకు కూడా రిపోర్ట్ చేయడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకున్నవారు, వాళ్లే ఇలా చేస్తే చదువురాని వారి పరిస్థితి ఏంటి అని ఆవేదన వ్యక్తం చేశారు. వాలంటీర్ అశోక్ మాట్లాడుతూ, తాము ఇంటింటికి వెళ్లి వాళ్ళ వివరాలు తెలుసుకుని హెల్త్ డిపార్ట్మెంట్ వారికి తెలియజేస్తున్నామని అన్నారు. చేసి డోర్ టు డోర్ డైలీ వెళ్ళి విజిట్ చేస్తున్నాం సార్. కాకపోతే వచ్చిన వాళ్ళు కనీసం 14 డేస్ అయినా ఇంట్లో ఉండండి, మీ నుంచి ఒకరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలని ఎంతగా మోటివేషన్ చేస్తున్నాం సార్. కానీ ఒక్కరు మా శ్రమలు ఒక్కరు గుర్తించడం లేదు. అసలు డైలీ మేము వెళ్ళి చెప్తున్నామే కానీ వాళ్ళు ఏదో చాలా ఇది సిల్లీగా తీసుకారిస్తా ఉన్నారు. నవ్వుతున్నారే కానీ వాళ్ళు రెస్పాన్స్ అనేది కావడం లేదు సార్. వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే డైలీ మాకు కాల్ చేస్తూ ఉన్నారు. ఏమక్కా వాళ్ళు హైదరాబాద్ నుంచి వచ్చినారు, వీళ్ళు బెంగళూరు నుంచి వచ్చినారు, వాళ్ళు బయట తిరుగుతున్నారు, వాళ్ళ నుంచి మాకు ఎటువంటి ప్రాబ్లం అయినా వస్తే మేము దానికి ఎవరికి చెప్పాలా, మేము ఏమి ఇట్లుంటే ఎట్లా అని మాకు ప్రతి ఒక్కరూ చెప్తున్నారు సార్. అసలు వాళ్ళ దగ్గర మేము వెళ్ళి కనీసం 14 డేస్ వరకు మీరు ఇంట్లోనే ఉండండి, బయటకు ఎక్కడికి వెళ్ళదని అని చెప్తున్నా కూడా వాళ్ళు ఇష్టానుసారం తిరుగుతున్నారు సార్. అసలు నిన్న కూడా సార్ వాళ్ళ ఎస్ఐ సార్ వాళ్ళు వచ్చిండే, వాళ్ళతో కూడా చెప్పినా సార్ మేము. అసలు కొద్దిగా రెస్పాన్సిబిలిటీ లేదు, ప్రతి ఒక్కరూ ఎడ్యుకేటెడ్ పర్సనే, చదువుతున్నారు, జాబ్స్ చేస్తున్నారు, వాళ్ళే ఒకరికి ఇదిగా ఉండాలి కదా. అలాంటప్పుడు వాళ్ళే అట్లా విచ్చలవిడిగా తిరుగుతుంటే ఏమి తెలియని ప్రజలు ఎలా ఉంటారు సార్? పేరు అశోక్. మరి ఇక్కడ మా వాలంటీర్ తోటి వాలంటీర్ కవిత గారు, మేము ఆశా వర్కర్ మేడంతో పాటు డోర్ టు డోర్ ఇంటికాడికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేసి ఎవరైనా పలానా ఊరు నుంచి వచ్చినారు కనుక్కొని మరి వాళ్ళు అంతా వివరాలన్నీ నమోదు చేసుకొని అట్లాంటి ఏమైనా ఉంటే అవి మేడం వారికి హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళని కేర్ఫుల్గా చూసుకుంటున్నాము.